నమస్కారం. మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. కౌంటింగ్ కేంద్రాల నిర్వహణపై ఎన్నికల్లో పాల్గొన్న పార్టీల కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం. భారత ఎన్నికల సంఘం నియమావళికి లోబడి ఓట్ల లెక్కింపు జరుగుతుందన్న ఆర్డీఓ సత్యవాణి. ప్లాస్టిక్ నియంత్రణలో గుడివాడ మున్సిపాలిటీ విజయం. నేను సైతం కృష్ణమ్మ శుద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్న మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్. గుడివాడ సబ్ డివిజన్ కు శక్తి టీంల ఏర్పాటు. ప్రతి ఒక్క మహిళా విద్యార్థినులు ఏ సమస్య ఉన్నా శక్తి టీంను సంప్రదించాలన్న వన్ టౌన్ సిఐ మధుబాబు. కౌంటింగ్ కేంద్రాల నిర్వహణపై ఎన్నికల్లో పాల్గొన్న పార్టీల కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ నెల 23న ఎన్నికల సంఘ నియమావళి ప్రకారం పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల నిర్వహణపై ఎన్నికల్లో పాల్గొన్న పార్టీల కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో భారత ఎన్నికల సంఘం నియమావళికి లోబడి ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులు, చీఫ్ ఏజెంట్లు తప్పనిసరిగా నిబంధనలకు లోబడి వ్యవహరించాలని ఆర్డీఓ సత్యవాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. April 11వ తేదీన జరిగినటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు మరియు మన 72 గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది ఈ నెల 23వ తేదీన ఉదయం 8 గంటలకు మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 & 2 కౌంటింగ్ 1 & 2 రూమ్స్ ఏదైతే ఉందో మనకి కేటాయించినటువంటి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. దానికి సంబంధించి ఈరోజు మరి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే మన నియోజకవర్గంలో ఉన్నారో 12 మంది అభ్యర్థులు ఉన్నారు. వారందరికీ కూడా వారు కానీ వారి తరఫును కానీ ఎవరైనా ఏజెంట్స్ వచ్చినట్లయితే వారికి ఈ కౌంటింగ్కు సంబంధించినటువంటి ప్రక్రియ గురించి అవగాహన కల్పించే నిమిత్తం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ కౌంటింగ్ ప్రక్రియ ఏ రకంగా జరుగుతుంది, అందువారి అక్కడకి వచ్చేటువంటి అభ్యర్థులు కానీ వారి తరఫున వచ్చేటువంటి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ ఏజెంట్స్ కానీ ఏ రకమైన ప్రవర్తన నియమావళిని కలిగి ఉండాలి, విధి విధానాలు ఏమిటి అనే దాని మీద చర్చించే నిమిత్తం, అవగాహన కల్పించే నిమిత్తం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి అందరూ కూడా హాజరయ్యారు. అయితే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ భారత ఎన్నికల సంఘం వారు ఏదైతే నియమ నిబంధనలు ఇచ్చి ఉన్నారో వాటికి లోబడి వాటికి అనుగుణంగా మాత్రమే ప్రతి ఒక్కరూ కూడా కౌంటింగ్ హాల్లో ప్రవర్తించవలసి ఉంటుంది. ఒక ప్రవర్తన నియమావళి అనేటువంటిది ఉంది, మరి నువ్వు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుందండి. అయితే 23వ తేదీన ఉదయం, ఇప్పుడు యాక్చువల్గా మనకి మన జిల్లాలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాలకి సంబంధించి కూడా కౌంటింగ్ సిబ్బందిని మొత్తం నియోజకవర్గాలన్నింటికీ కలిపి సిబ్బందిని జిల్లా కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా రిటర్నింగ్ అధికారులు అందరూ కూడా మొదటి విడతగా ట్రైనింగ్ క్లాసులు అనేవి ఇవ్వడం జరిగింది నిన్న మొన్న కూడాను. అయితే వీరందరికీ కూడా మరలా 22వ తేదీ ఉదయం సెకండ్ ర్యాండమైజేషన్ ద్వారా ఏ నియోజకవర్గానికి ఎవరిని అలాట్ చేస్తున్నారో అనేది కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా 22వ తేదీ మార్నింగ్ 5 గంటలకి కాన్స్టిట్యుయెన్సీకి అలాట్మెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తరువాత 23వ తేదీ ఉదయము 5 గంటలకు రిటర్నింగ్ అధికారి గారు మరియు అబ్జర్వర్ గారు సమక్షంలో థర్డ్ ర్యాండమైజేషన్ చేసి ఆ నియోజకవర్గానికి అలాట్ చేయబడినటువంటి కౌంటింగ్ సిబ్బందిని టేబుల్ వారీగా అలాట్ చేస్తారు. అందరూ కూడా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా వారు కానీ వారి తరఫున వారి ఏజెంట్స్ కానీ 23వ తేదీ ఉదయం 5 గంటలకల్లా మన ఏదైతే మన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గము మరియు పార్లమెంట్ నియోజకవర్గం యొక్క కౌంటింగ్ హాల్ మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ ఉందో అక్కడికి 5 గంటలకల్లా మార్నింగ్ హాజరు కావాల్సి ఉంటుంది. అయితే 5 గంటలకి టేబుల్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ సిబ్బంది అందరికీ కూడాను. ఆ తర్వాత ఏమిటంటే కౌంటింగ్ ప్రక్రియ అనేది షార్ప్ మార్నింగ్ 8 o'clock కల్లా స్టార్ట్ అవుతుంది. 8 గంటలకు ముందు ETPBS అంటే సర్వీస్ ఓటర్స్, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ ఓటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు 88 ఉన్నారు. వారి యొక్క వారు ఇంతవరకు వచ్చినవి 52 వచ్చాయి. వాళ్ళందరివి కూడా ముందు ETPBS సర్వీస్ ఓటర్స్ అనేటువంటివి త్రూ ఆన్లైన్ సిస్టమ్, అది సిస్టమ్ ద్వారా, సువిధ యాప్ ద్వారా, సిస్టమ్ ద్వారా ఆ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. సైమల్టేనియస్గా వెంటనే
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 4 రకాలైనటువంటి లెక్కింపు అనేది ఉంది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో. 1 ETPBS, 2 పోస్టల్ బ్యాలెట్, 3 EVMs యొక్క కౌంటింగ్ మొదలవుతుందండి. 8:30కు EVMs కౌంటింగ్ మొదలవుతుంది. ఈ కంట్రోల్ యూనిట్ల యొక్క లెక్కింపు, ఈవీఎంస్ లెక్కింపు అంతా కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేయడానికి ముందు 5 వీవీప్యాట్లు ఏవైతే ఉన్నాయో లాటరీ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేసి ఆ 5 వీవీప్యాట్ల యొక్క పోలింగ్ స్టేషన్ల వీవీప్యాట్ల యొక్క స్లిప్పులు కూడా అందరి సమక్షంలో లెక్కింపు చేసి అది లెక్కింపు విధానం అదంతా కూడా ఇప్పుడు ఏజెంట్స్కి కూడా వివరించడం జరిగిందండి. 25-25 చొప్పున ప్యాక్ చేసి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేస్తామో అదే విధానంగా వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్ కూడా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి, అంటే పార్లమెంట్ పోయి అసెంబ్లీకి కూడా ఒక్కొక్క వీవీప్యాట్ కౌంట్ చేస్తాము. ఫస్ట్ వీవీప్యాట్ కౌంటింగ్ అయిన తర్వాత సెకండ్ వీవీప్యాట్ కౌంటింగ్ మొదలు పెడతామండి. ఆ ప్రకారంగా పార్లమెంటుకు ఏపీఎల్ఏకి 5, HOPకి పార్లమెంటుకి 5 వీవీప్యాట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క వివరాలు ఎవరైతే గెలుపొందారో వారి యొక్క విజయము అది రిజల్ట్ ప్రకటించిన తదుపరి పార్లమెంటుకి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది పార్లమెంటుకి ఆర్ఓ గారు అయినటువంటి మన మచిలీపట్నం పార్లమెంటుకి రిటర్నింగ్ ఆఫీసర్ గారు అయినటువంటి కలెక్టర్ గారు డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. ప్లాస్టిక్ నియంత్రణలో గుడివాడ మున్సిపాలిటీ విజయం సాధించిందని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ తెలిపారు. పట్టణంలో గత 4 నెలలుగా జరుగుతున్న ప్లాస్టిక్పై పోరాటం దాదాపు విజయం సాధించిందని, దీనికి సహకరించిన వర్తక, తోపుడు బండ్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్ఛంద సంస్థలకు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ ధన్యవాదాలు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ, పట్టణంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధం కారణంగా డ్రైన్ ఉత్పత్తి అవుతున్న చెత్తలో ప్లాస్టిక్ సంబంధిత వ్యర్థాలు తగ్గాయన్నారు. ఇటీవల కొన్ని హోటళ్లు, బ్రాందీ షాపుల్లో డిస్పోజల్ గ్లాసులను వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే ఆయా సంస్థల యజమానులు వాటి వాడకాన్ని నిషేధించాలని సూచించారు. చలివేంద్రాల్లో ORS ద్రావణ పంపిణీ కార్యక్రమాల్లో డిస్పోజల్ గ్లాసుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. 1-2 సార్లు అపరాధ రుసుములు వేయడం జరుగుతుందని, లేని పక్షంలో ఆయా షాపులను సీజ్ చేసే అధికారం మున్సిపాలిటీకి ఉందని స్పష్టం చేశారు. 40 మైక్రాన్లు పైబడిన క్యారీ బ్యాగులను వాడుకోవచ్చన్నారు. నేను సైతం కృష్ణమ్మ శుద్ధి కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణంలో 2 రోజుల పాటు డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు కార్యక్రమం చేపడతామని, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కమిషనర్ శామ్యూల్ తెలిపారు. ముఖ్యంగా మన గుడివాడ పట్టణంలో ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ కంప్లీట్గా నిషేధించబడ్డాయి కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించినందుకు వర్తక సంఘాలకి, అలాగే తోపుడు బండ్ల సంఘాలకి, ఇంకా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, స్వచ్ఛంద సంస్థలకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం మన చుట్టుపక్కల ఉన్నటువంటి కాలను కూడా శుభ్రపరచుకునే కార్యక్రమం త్వరలో చేపట్టడం జరుగుతుంది. కాబట్టి స్వచ్ఛంద సంస్థలందరూ కూడా మీరందరూ పాల్గొని మన గుడివాడని స్వచ్ఛ గుడివాడగా తయారు చేయడంలో మీ పాత్రను కూడా దీంట్లో పాల్పంచుకోవాలని కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా హోటల్స్, బ్రాంది షాపులు ఓనర్స్ ఆల్మోస్ట్ ఆల్ మిగిలిన అన్ని షాట్ల కూడా 90% క్యారీ బ్యాగ్స్ అనేది అవాయిడ్ అయ్యటం జరిగింది. కానీ ఇంకా అక్కడక్కడ హోటల్స్లోను, బ్రాంది షాపుల దగ్గర డిస్పోజబుల్ గ్లాసులు, అలాగే చట్నీకి సంబంధించినటువంటి కర్రీ పాయింట్స్ దగ్గర, చెర్రీ పాయింట్స్ దగ్గర ఇంకా కవర్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మరి మేము ఎంత దాడులు చేసినప్పటికీ కూడా పౌరులు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ విధమైన కవర్లో కడితే రిఫ్యూజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ హోటల్స్ వాళ్ళు కూడా మా వాళ్ళు వచ్చినప్పుడు మీ విరివిగా తనిఖీలు ఉంటాయండి, ఫైన్స్ కూడా ఉంటాయి. ఫైన్స్తో పాటుగా 1-2 సార్లు ఫైన్ చేసిన తర్వాత సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరందరూ మాకు సహకరించి ఈ క్యారీ బ్యాగులు కానీ బిలో 40 మైక్రాన్స్ ప్లాస్టిక్ సంచులను ఎక్కడా కూడా వాడొద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మాకు సహకరించినట్లయితే మేము ఇంకా ఎఫెక్టివ్గా ముందుకెళ్ళడానికి, ఈ రోజున డ్రైన్ స్క్రీన్స్ జరుగుతుంటే గత 3 నెలలుగా మనం ప్లాస్టిక్ మీద, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ మీద ఇది 4 నెలలుగా చేయటం వల్ల ఈరోజు డ్రైన్స్లో ప్లాస్టిక్ కవర్లు తగ్గిపోయింది. ప్లాస్టిక్ కవర్లు తగ్గిపోవడం వల్ల డ్రైన్స్ తీయటం అనేది ఈజీ అయ్యింది. అలాగే మనకు వచ్చే చెత్తలో కూడా ప్లాస్టిక్ కవర్స్ తగ్గిపోయినాయి. అలాగే ప్లాస్టిక్ కవర్లు తగ్గిపోయినాయి కానీ డిస్పోజల్ గ్లాసులు బాగా ఎక్కువగా ఉన్నాయి. డిస్పోజల్ గ్లాసులు అంటే పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ పెద్దదానికి కూడా డిస్పోజల్. ఈవెన్ ముఖ్యంగా నేను గమనించింది
మన దాతలు గుడివాడలో అందరూ అన్ని రకాల ఎన్జిఓ సంఘాలు చాలా దాతృత్వంతో చలివేంద్రాలు మద్య చలివేంద్రాలు ఓఆర్ఎస్ ద్రావణాలు రకరకాలుగా ఈ కొంతమంది అయితే ఇంకా ముందుకు వచ్చేసి పశువులకు కూడా నీటి తొట్టెలు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషం. కానీ మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తున్నాను. మీ యొక్క ఫ్లెక్సీ మీరు పంపిణీ చేసేటప్పుడు ఫ్లెక్సీ కానీ మీరు పంపిణీ చేసేటప్పుడు డిస్పోజల్ గ్లాసులు కూడా వాడకుండా ఉంటే మీరు మాకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. చాలామంది ఫ్లెక్సీలు పెడుతున్నారు, డిస్పోజల్ గ్లాసులు వాడుతున్నారు. దయచేసి వాటిని కూడా అవాయిడ్ చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడివాడ సబ్ డివిజన్ కు శక్తి టీంలు ఏర్పాటు చేస్తున్నట్లు గుడివాడ వన్ టౌన్ సిఐ మధుబాబు పేర్కొన్నారు. గుడివాడ సబ్ డివిజన్ కు శక్తి టీంను ఏర్పాటు చేస్తున్నట్లు గుడివాడ వన్ టౌన్ సిఐ మధుబాబు పేర్కొన్నారు. రెండు బృందాలకు చెందిన మహిళా కానిస్టేబుల్లు టీంలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. మహిళలు యువతులు తాము పనిచేస్తున్న ప్రదేశాల్లో కళాశాలల వద్ద కానీ వేధింపులు అత్యాచారాలకు గురవ్వకుండా రక్షణగా శక్తి టీంలు పనిచేస్తాయని సిఐ మధుబాబు పేర్కొన్నారు. గుడివాడ పట్టణానికి శక్తి టీమ్స్ అన్నది ఆనరబుల్ డీజీ గారి యొక్క ఆధ్వర్యంలో ఎస్పీ మన కృష్ణాజిల్లా ఎస్పీ గారు అండ్ గుడివాడ డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో శక్తి టీమ్స్ నడుస్తున్నాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల మీద జరిగే దాడులు అరికట్టడానికి ఈ శక్తి టీమ్స్ అన్నవి నిరంతరం స్కూల్స్ దగ్గర కాలేజ్ దగ్గర మాల్స్ దగ్గర వెళ్ళకుండా ఎక్విప్మెంట్తో పేపర్ స్ప్రే అండ్ జీపీఎస్ సిస్టమ్తో వీళ్ళు నడుస్తూ ఉంటారు. ఎవరైనా కాల్ చేసి పోలీస్ స్టేషన్కి పలానా ఏరియాలో కానీ పలానా పార్క్ దగ్గర కానీ ఇలా అమ్మాయిలు నడిపిస్తున్నారు అబ్బాయిలు అంటే ఇమీడియట్లీ వీళ్ళకి ఆ జీపీఎస్ లొకేషన్తో లింకప్ చేసి ఎగ్జాక్ట్ అమ్మాయి నుంచి కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కాల్ డీటెయిల్స్ ఇచ్చేస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళని రెస్క్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. శక్తి టీం వల్ల ఈ గుడివాడ పట్టణంలో ఈ పార్కులు ఈ విద్యా సంస్థల దగ్గర బాగా ఉపయోగం కూడా జరుగుతుంది. ఫస్ట్ చేసిన 100 కాల్ చేస్తే మేము ఆటోమేటిక్గా శక్తి టీమ్స్కి మేము ఇన్ఫామ్ చేస్తాం. ఆ నెంబర్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని ఉన్న అక్కడ ఉన్న శక్తి టీం కానిస్టేబుల్కి మేము లింకప్ చేస్తాం. బైపాస్ రోడ్డులోని శ్రీలక్ష్మి మోటార్స్లో హీరో మోటోకార్ప్ నూతన మోడల్స్ బైక్లను ఆర్డీఓ సత్యవాణి బుధవారం రాత్రి ఆవిష్కరించారు. బైపాస్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ మోటార్స్లో హీరో మోటోకార్ప్ నూతన మోడల్స్ బైక్లను ఆర్డీఓ సత్యవాణి బుధవారం రాత్రి ఆవిష్కరించారు. ఒకేసారి విడుదలైన 4 నూతన మోడల్స్ బైక్ల పనితీరును ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. దశాబ్ద కాలంగా మోటార్ బైక్ల రంగంలో ఎంతో ప్రజాదరణ పొందిన సంస్థ హీరో మోటోకార్ప్ సంస్థని ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ మోటార్స్ ఎండి అట్లూరి నవీన్, మేనేజింగ్ పార్ట్నర్ పి రమేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శుభప్రదం వేసవి శిక్షణ తరగతులను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విశిష్ట ధర్మాచార్య శ్రీధర్ పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శుభప్రదం వేసవి శిక్షణ తరగతులను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విశిష్ట ధర్మాచార్య శ్రీధర్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ హిందూ ధర్మ పరిషత్ల ఆధ్వర్యంలో 7, 8, 9 తరగతుల బాలబాలికలలో నైతిక విలువలు పెంచేలా శుభప్రదం కార్యక్రమాన్ని తిరుపతిలో ఈ నెల 27వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు ఉచితంగా నిర్వహిస్తున్నామని శ్రీధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ కళ్యాణ మండపం మేనేజర్ శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ నాయకులు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. గుడివాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో వేసవ శిక్షణ శిబిరం శుభప్రదం అనేటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద తిరుపతి నందు ఈ నెల 27 నుంచి జూన్ 2వ తారీఖు వరకు వేసవ శిక్షణ శిబిరం శుభప్రదం అనేటువంటి పేరుతో నిర్వహించబడుతోంది. దీనికి గుడివాడ పరిసర ప్రాంత విద్యార్థులందరూ కూడా ఈ చక్కనైనటువంటి సదావకాశాన్ని ఉపయోగించుకుని వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము. ఈ శిక్షణా శిబిరమునందు విశిష్ట ధర్మాచార్యుని అయినటువంటి కె శ్రీధర్ అనబడే నేను ఉపాధ్యాయుడిగా ఉంటూ నాతో పాటు మహోన్నతమైన వ్యక్తులు ఎందరో విద్యార్థులకు పాఠ్యాంశాలు అనేవి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఆ పాఠ్యాంశాలనందు విద్యార్థి యొక్క మానసిక ఎదుగుదల, వికాస చైతన్యము, అదేవిధంగా మానవతా విలువలు,
మన సంస్కృతి సాంప్రదాయాలు, పెద్దల పట్ల గౌరవము, ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి శిక్షణా శిబిరం అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటూ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఎంతో గొప్ప కార్యక్రమంగా అభివర్ణించవచ్చు ఈ శుభప్రదం. మరి ఈ శుభప్రదం కార్యక్రమానికి ఎవరైతే విద్యార్థులు ఉత్సాహవంతులున్నారో, 7, 8, 9 తరగతులు చదివేటువంటి విద్యార్థులు ఈ శిక్షణా శిబిరానికి అర్హులు. 7, 8, 9 తరగతులు చదివేటువంటి విద్యార్థులు తమ పేర్లను టిటిడి దేవస్థానమునందు, గుడివాడ శాఖ టిటిడి దేవస్థానమునందు కానీ, అదేవిధంగా లేకపోతే విశిష్ట ధర్మాచార్యుడైనటువంటి కె శ్రీధర్ అనబడే నాకు మీ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాలని నా వంతు సేవలను అందిస్తూ మాతో పాటు ఈ గుడివాడ డిపిపి మెంబర్సు, అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ మెంబర్సు, అదేవిధంగా మరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యవర్గ సెక్రటరీ కమ్ మేనేజర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ గుడివాడ విద్యార్థులను ఎంతో ప్రోత్సాహకంగా ముందుకి పయనింపజేయడంలో వారి కృషి కూడా ఎంతో ఉన్నదని తెలియజెప్పడం జరుగుతుంది. అందరికీ ముఖ్య సూచన ఏమిటంటే, ఈ కార్యక్రమం పెద్ద తిరుపతి నందు ఈ నెల 27 నుంచి జూన్ 2 వరకు జరుగుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 19 లోపు మీ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా విశిష్ట ధర్మాచార్యుడిగా నేను మిమ్మల్ని కోరుకోవడం అనేటువంటిది జరిగింది. దీనికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరము. ఈ విషయాన్ని గమనించి మీ పిల్లల్ని చక్కగా ప్రోత్సహించి స్వామివారి యొక్క సేవకి వినియోగించవలసిందిగా, అంటే పాఠ్యాంశాలు విని వారు నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి ఆర్యోక్తిని నిజం చేస్తూ వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకి తల్లిదండ్రులుగా యొక్క మీ దీవెనలు ఎంతో అవసరమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజెప్తున్నాను. పేర్లు నమోదు మరి టిటిడి దేవస్థానంలో కానీ లేకపోతే విశిష్ట ధర్మాచార్యుడైనటువంటి కె శ్రీధర్ అనబడే నాకు కానీ చరణవాణి ఫోన్లో తెలియజెప్పవచ్చు. నా ఫోన్ నెంబర్ 9848868782. ఈ విషయాన్ని తెలియజెప్పినందుకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. కట్నం తీసుకురాలేదనే కారణంతో తనను అత్తారింటి వారు చిత్రహింసలకు గురి చేస్తున్నారని వివాహిత పూనం కౌర్ జైన్ ఆర్డీఓ సత్యవానికి వినతి పత్రం అందించారు. కట్నం తీసుకురాలేదనే కారణంతో తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తన భర్త జితీష్ కుమార్ ను షాపులోకి రాకుండా అడ్డుకుంటున్నారని, తమను బతకనివ్వాలని కోరుతూ వివాహిత పూనం కుమార్ జైన్ రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీ సత్యవాణి ఎదుట బోర్న విలపించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆమె ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేవలం కట్నం తీసుకురాలేదనే కారణంతో తన మామ జమ్మర్లాల్ జైన్, అతని భార్య, మరిది, వివాహిత కూతురులు తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారన్నారు. ఇటీవల పోలీసులను ఆశ్రయిస్తే ఇరు వర్గాలను కౌన్సిలింగ్కు పిలిచారన్నారు. కౌన్సిలింగ్కు తీసుకువెళ్లామనే కారణాన్ని చూపి తమ పోర్షన్కు విద్యుత్ సదుపాయాన్ని ఈ నెల 6వ తేదీన కట్ చేశారన్నారు. తిరిగి రిపేరు చేయించేందుకు ప్రయత్నిస్తే పనివాళ్లను బెదిరిస్తున్నారన్నారు. కావున అధికారులు తమపై దయ ఉంచి పోర్షన్కు విద్యుత్ను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని, తనను తన కుటుంబాన్ని హింసిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ సత్యవాణి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తూ ఇంటికి విద్యుత్ సదుపాయాన్ని నిలుపుదల చేయడం దారుణమన్నారు. పూనం కుటుంబంపై అఘాయిత్యానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిఎస్పీ మహేష్ కు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూనం భర్త జితీష్ కుమార్ జైన్, కార్యాలయ ఏవో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కౌంటింగ్ కేంద్రాల నిర్వహణపై ఎన్నికల్లో పాల్గొన్న పార్టీల కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం. భారత ఎన్నికల సంఘం నియమావళికి లోబడి ఓట్ల లెక్కింపు జరుగుతుందన్న ఆర్డీఓ సత్యవాణి. ప్లాస్టిక్ నియంత్రణలో గుడివాడ మున్సిపాలిటీ విజయం. నేను సైతం కృష్ణమ్మ శుద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్న మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్. గుడివాడ సబ్ డివిజన్ కు శక్తి టీంల ఏర్పాటు. ప్రతి ఒక్క మహిళా విద్యార్థినులు ఏ సమస్య ఉన్నా శక్తి టీంను సంప్రదించాలన్న వన్ టౌన్ సిఐ మధుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.